మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. లౌక్యం తర్వాత అలాంటి విజయం కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ ఈసారి రాశి ఖన్నా మరియు అను ఎమాన్యుయల్ హీరోయిన్లుగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆక్సిజన్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా చూసిన వారందరూ సినిమాను ఒకసారి చూడొచ్చు అని చెబుతుండటం కొద్దిగా అడ్వాంటేజ్ గా మారి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మొదటి రోజు పర్వాలేదు అనిపించే కలెక్షన్ల దిశగా అడుగులు వేసిందని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 25% వరకు ఆక్యుపెన్సీని తగ్గించుకున్న ఈ సినిమా ఈవినింగ్ షోల విషయానికి వచ్చేసరికి కొంచెం గ్రోత్ ను చూపెట్టి ఆల్మోస్ట్ 30% దాకా ఓపెనింగ్స్ తో రోజును ముగించింది. దాంతో మొత్తం మీద సినిమా మొదటి రోజు వసూలు పరంగా 1.50 కోట్ల నుంచి 1.80 కోట్ల మధ్యలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి సినిమా అఫీషియల్ గా మొదటి రోజు ఎంత వరకు వసూలు చేసిందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా మొత్తం మీద ప్రీ రిలీజ్ బిజినెస్ 12.5 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. కొన్ని ఏరియాలలో నిర్మాతలు ఓన్ గా సినిమాను రిలీజ్ చేసుకోవడంతో మిగిలిన ఏరియాలలో సినిమా బిజినెస్ 12.5 కోట్లు కాగా సినిమా బ్రేక్ ఇవ్వన్ అవ్వడానికి 13 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. మరి గోపీచంద్ ఈ సినిమాతో కంబ్యాక్ చేస్తాడా లేదా అనేది వీకెండ్ వసూల తర్వాత కరెక్ట్ ఆన్సర్ తెలుస్తుందని చెప్పొచ్చు. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.